క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ఆయన ఉన్నతమైన నామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన అంశాలను అనగా బైబిల్లో యేసువారి ద్వారా ప్రకటించిన అనేక ఉపమానాలలోని భావాలు ఎందుకంటే లోకము పుట్టినది మొదలుకొని ప్రకటించబడిన పరలోక రాజ్య సంబంధమైన మాటలు మానవ సమాజానికి అవసరమైన మాటలు దేవాది దేవుడు తన జ్యేష్ఠ కుమారుని నోట పలికించాడు అలాంటి అమూల్యమైన మాటలలో ఆయన మాట్లాడిన ఉపమానాలు అనగా ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ అనొచ్చు మెటఫర్స్ అనొచ్చు ఆయన మాట్లాడిన అనేక ఉపమానాలలోని భావాలు నాడున్న సమాజం అర్థం చేసుకోలేకపోయింది అలా అర్థం కానీ సమాజానికి అనుమానాస్పదంగా మిగిలిపోయిన ఉపమానాలకు ఈ తరంలో ఈ శతాబ్దంలో దేవుడు మన ద్వారా మనకు బయలుపరిచిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యాన్ని మనకి నేర్పించిన సంగతులు వాటిని గూర్చి ఉపమానాలను గూర్చిన అనుమానాలను పరిపూర్ణంగా నివారించడానికి దేవుడు నేర్పించడానికి విషయాలు మనకి వాటిని మనం చదువుకుందాం నేర్చుకుందాం యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఎంత గొప్పవో ఒక మాట చదువుకొని పాఠంలోనికి వెళదాం కీర్తన గ్రంథంలోని డెబ్బై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చిన నుంచి మనం చూడగలిగితే కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తనలోని మొదటి నుంచి జనులారా నా బోధకు చెవి యుగ్గుడి నా నోటి మాటలకు చెవియొడి నేను నోరు తెరిచి ఉపమానము అనాది కాలంగా కోటానుకోట్ల సంవత్సరాల క్రితం పూర్వకాలపు రహస్యంగా ఉన్న వాక్యములు నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పదను అంటున్నాడు చూడండి అంటే ఉపమానం అంటున్నాడు చూడండి నోరు తెరిచి ఉపమానము చెప్పెదను అని చెప్పిన ఉపమానంలో ఏముందో తెలుసా ఏసు పలికిన ఉపమానంలో ఏమున్నాయో అండి పూర్వకాలపు గూఢవాక్యములు అంటున్నాడు చూడండి అంటే ఈ మానవ సమాజం దృష్టి పెట్టని ఈ మానవ సమాజం ఆలోచించని గూఢవాక్యాలు అందులో ఉన్నాయి ఆ గూఢవాక్యములు నేను తెలియజేస్తాను అది యేసువారిని గూర్చి ఒకనాడు ప్రవక్తల గ్రంథంలో చెప్పబడిన ఒక సూచనకు సంబంధించిన మాట అది యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి చూద్దామండి ఆయన ఏమన్నాడు దేనికోసం ఆయన పలికాడు అన్నది మనం ఆలోచిస్తే మతిరాశుని సువార్త పదమూడవ అధ్యాయం మత్రాశుని సువార్త పదమూడవ అధ్యాయం పదవ వచ్చున నుంచి చూడండి ప్రియులార ఏమంటున్నాడండి మధ్యరాశుని సువార్త పదమూడవ అధ్యాయం పదో వచ్చున నుంచి నేను చదువుతున్నానండి తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడుగగా ఆయన వారితో ఏమంటున్నారండి పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉంది నేను చెప్పే మాటల వెనక గూఢవాక్యాలున్నాయి అందులో పరలోకరాజ్య మర్మాలున్నాయి అంటున్నాడు చూడండి అవి మీకు అనుగ్రహింపబడి ఉన్న దేవుడు మీకు ఇచ్చాడు మీకు నేర్పించమని చెప్పాడు కానీ వారికి అనుగ్రహింపబడలేదు అంటే చెప్పబడేవి కూడా ఆయన అనుకున్న వారికేన చెప్పాలి అనుకుంటున్నాడు ఎందుకంటే వారు వినేవారు కనుక వాక్యములను అంగీకరించేవారు కనుక అంగీకరించిన వారికి చెప్పి ప్రయోజనం ఏంది చెప్పండి భవిష్యత్ జ్ఞానమును ఎరిగిన దేవుడు ఎవరికి చెప్పాలో అన్నది కూడా నిర్ణయం తీసుకొని వారికి మాత్రమే వినిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు తన కుమారుడితో చెప్పాడు నాయన నువ్వు ఈ సంగతులు వాళ్ళకి చెప్పాలి అందుకే ఏసు అంటున్నారండి తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావు ఎందుకు ప్రభావ మాటి మాటికి ఉపమానాలు ఎందుకు చెబుతున్నావు యేసుక్రీస్తు వారు నిజంగా మత్తయి మార్కు యోహాను ఈ నాలుగు సువార్తలలో ఆయన జీవిత గాథను మనం చదువుకున్నప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన ఉపదేశాన్ని ప్రారంభించినప్పుడు బోధన ఆరంభించినప్పుడు ఆయన ప్రతి వాక్యములోనూ కూడా ఉపమానాలు లేకుండా ఆయన బోధించలేదండి వద్దాం ఒకసారి ఆ మాట చూసి మరల ఇక్కడికి వద్దాం ముప్పై ఐదో వచ్చనంలో ఏమంటున్నాడు చూడండి మత్స్సువార్త పదమూడో అధ్యాయంలోనే ముప్పై ఐదో వచ్చునం చదివి మరల పైకి వద్దాం పదో వచ్చిన దగ్గరికి ఏమండి ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు చూడండి ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు ఎందుకు ఉపమానం లేకుండా బోధించలేదు వాళ్ళకి అర్థం కావాలి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం కావాలి అర్థం కాని వారికి అర్థం కాకుండానే ఉండాలి చూసారా ఆయన ఆయన ఉపమానం చెప్పటంలో ఎంత ద్వంద్వమైన అర్థం ఉందో చూసారా ద్వంద్వ అర్థం అంటే రెండు అర్థాలు ఉన్నాయి అందులో రీతిగా చదువుతాం మరలా ముప్పై ఏదో వచ్చును ఏసీ సంగతులని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను అసలు ఉపమానము లేకుండా వారికి ఏమీ బోధించలేదు ఉపమానము లేకుండా బోధించలేదు అసలు బోధిస్తున్నదే వాళ్ళు వినడానికి కదా కాదంటారా ఆయన బోధ ఎందుకు చేస్తున్నారు చెప్పండి బోధ అన్నది ఎదుట వాళ్ళకి ఉపదేశం కానీ అందులో కూడా అందరికీ కాదా ఉపదేశం అందరికీ కాదు బోధ అందరికీ కాదు అందరిది కాదు బోధ అంటే ఏసుప్రభు వారి ఉపమానాల్లో ఎంత అర్థం ఉందా పన్నెండు వచ్చిన చదువుదాం కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును అసలు లేనుడు ఎవడైతే ఉన్నాడో వినని వాడు ఎవడైతే ఉన్నాడో అసలు వాడి కలిగినది కూడా వాని యొద్ధ నుండి తీసివేయబడును చూడండి కలిగినది కూడా తీసివేయబడుతుంది మరియు వారు చూచుచుండి వాడు చూడటం లేదు ఏదో విన్నట్లుగానే ఎదురుకుండా కూర్చున్నారు కానీ వాళ్ళు వినటం లేదు వాళ్ళు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటే మనస్సు పెట్టలేకపోతున్నారు ఏంటి ఒక తరగతికి వెళ్ళిన ప్రతి విద్యార్థి మాస్టారు చెప్పే పాఠం అందరిని ఉద్దేశించి చెబుతాడు కానీ ఎందరికి అర్థమవుతుంది అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాకుండా పోవాలి అయినా మాస్టారు ఆ ఉపదేశించి ఆ స్థాయికి వచ్చాడు అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికైనా వచ్చాడు అర్థం అవడానికైనా చెబుతాడు మరి కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కావటం లేదంటే ఇంతకీ మాస్టర్ గారి లెక్చర్లో ప్రాబ్లమా లేదా ఆయన లెక్చర్ని వినే స్టూడెంట్లో ప్రాబ్లమా ఎక్కడుంది లెక్చర్లో ప్రాబ్లం లేదండోయ్ ఒకవేళ ఆయన ఉపదేశంలో ఒకవేళ ప్రాబ్లం ఉంటే అసలు ఎవరికి క్లాసులోని ఎవరికి అర్థం కాకూడదు అవునా కాదా న్యాయాన్ని మీరు చెప్పండి మాస్టర్ గారు చెప్పే పాఠం అర్థరహితంగా చెబితే అర్థం కానట్లుగా చెబితే ఎంతమంది విద్యార్థులు ఆ కళ ఆ క్లాస్ రూమ్లో ఉన్నారు వాళ్ళు ఎవరికి ఒకరికి కూడా అర్థం కాకూడదు కొందరికి అర్థమై కొందరికి అర్థం కాకుండా పోవటం ఏంటి కొందరికి అర్థం అవుతుంది మరి కొందరికి అర్థం కావటం లేదేంటి అంటే ఇక్కడ లోపం వినేవారిలో ఉంది లోపం చెప్పేవారిలో లోపం లేదు ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఉపదేశాన్ని ఆరంభించి ప్రజల మధ్యకి వెళ్ళి చెబుతున్నప్పుడు కొందరికి అర్థం అవుతుంది కొందరికి అర్థం కావటం లేదు అంటే ఎవరిలో లోపం మట్టుకు విందు చదవండి ఆ మాట అందుకే వారు వినుచుండియు వినకూ గ్రహింపక ఉన్నారు విన్నది అర్థం చేసుకోవటం లేదు వాళ్ళు ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను నేను ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తానో తెలుసా వాళ్లలోని వినికిడి శక్తిని పెంచాలి వాళ్లలోని ఆలోచన శక్తిని పెంచాలి వాళ్లలోని పరిశీలన దృష్టిని పెంచాలి మరి మీలో ఎంతమందికి పరిశీలన దృష్టి ఉంది చెప్పండి కొద్దిమంది కదా వింటారు వినే మీలో ఎంతమందికి అర్థమవుతుంది కనుక నేను లెక్చర్ చెబుతున్నప్పుడు పాఠం చెబుతున్నప్పుడు అందరికీ అర్థమయ్యే సర్వసాధారణమైన భాషలో నేను మాట్లాడుతున్నాను అంటే ఒక మాస్టారు పాఠం చెప్పేటప్పుడు మెరిట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని పాఠం చెప్పడు చెప్పకూడదు కూడా ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ వాడు తెలివైన వాడు ఎలా చెప్పినా వాడికి పాఠం అర్థం అవుతుంది కానీ లీస్ట్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో మెరిట్ లేని స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో డల్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని దృష్టిలో పెట్టుకొని తన భాష శైలి తన ఎక్స్ప్లెనేషన్ వివరణ వాడిని దృష్టిలో పెట్టుకొని చెప్పటం వల్ల వాడికి అర్థమైంది అనుకోండి మెరిట్ స్టూడెంట్ కూడా అర్థమైపోతుంది కనుక యేసుక్రీస్తు వారు ఉపమానాలు ఎంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఉపమానం అనగానే అందరికీ అర్థమయ్యేది ఉపమానం ఎగ్జాంపుల్ పారబల్ అంటాడు ఇంగ్లీష్లో యేసుక్రీస్తు వారు చెప్పే ఆ పారబల్స్లో ఉపమానాలలో ఉద్దేశం ఏంటంటే సామాన్యుడికి కూడా అర్థం కావాలి మరి ఈరోజు ప్రజలు దేవుని మాటలను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు వినగలుగుతున్నారు వింటున్నారు ఎందుకు వినటం లేదు మీరు పాఠాలకు వచ్చారు చాలామంది తరగతులు కూర్చున్నారు కానీ కూర్చున్న మీలో ఎంతమందికి పాఠం అర్థమవుతుంది గ్రహింపగలుగుతున్నారు పాఠం యొక్క సారం మీ మెదడుకెక్కించుకోగలుగుతున్నారు అది ఆలోచించాలి అందుకే కదా మీరు వచ్చారు లేదంటే రావడం ఎందుకు చెప్పండి అర్థం చేసుకోలేనప్పుడు అర్థం కానప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండిపోండి ఎందుకు ఇంత శ్రమపడి టైంని వెచ్చించి మీరు ఇక్కడికి రావటం విగ్రహ పుష్టి కోసమా అటెండెన్స్ కోసమా అది నిష్ప్రయోజనం కాబట్టి యేసుక్రీస్తు వారు ఉపమానాలు ఎంచుకోవడానికి గల కారణం అందరికీ సర్వసామాన్యులకు కూడా అర్థం కావాలి మరి ఎందుకు వీటికి అర్థం కాలేదు ఏటి ఆయన విత్తువాణి గుర్చుని ఉపమానం చెప్పాడు ఏమండి ఒక విత్తువాడు బయలుదేరాడు విత్తనాలు జల్లాడు ఇది అర్థం కాకపోవడానికి ఏముంది విత్తువాణి వారు చూడలేదా దున్నబడిన పొలం వాళ్ళకి తెలియదా విత్తనాలు గురించి వాళ్ళకి తెలియదా నేల మొలకడం కోసం మొలకెత్తడం కోసం వాళ్ళకి తెలియదా ఏం తెలియదు చెప్పండి లేదండి మీరు ఎప్పుడు మేము కనీ విని ఎరుగని భాషలో మీరు మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు వినలేని పదజాలాన్ని మీరు ఉపయోగిస్తున్నారు ఏమండి అంటే అందరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి ఈ మధ్యన నేను ఈ వాక్యోపదేశం చేసే వాళ్ళు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాను ఏంటంటే చూడండి మీరు పెట్టే టైటిల్స్ ఏదైతే ఉన్నాయో అది సర్వసాధారణమైన వ్యక్తికి కూడా అర్థం కావాలి ఏదో భాషలో ఖరీదుగా ఉంది కాబట్టి సంస్కృత పదంలో గొప్పగా ఉంది కాబట్టి ఈ టైటిల్ నేను పెట్టడం వల్ల నాకేదో జ్ఞానం ఉందని వినేవాడు నిన్ను అనుకోవడానికి కాదు నువ్వు టైటిల్ పెట్టాల్సింది అవునా ఈరోజు మన యూనివర్సిటీలో కూడా చాలామంది ఉన్నారండి ఇలాంటి వారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమంటే ఇందులో నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి మీరు చెప్పే మాటలు సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లుగా ఉండాలి ఎందుకీ ఈ టైటిల్ అర్థం ఏంటండి ఈ పదం యొక్క అర్థం ఏంటి డిక్షనరీ పెట్టుకోకూడదు నీ పదం అర్థం కావడానికి డిక్షనరీ తెచ్చుకోకూడదు కారణం అందరికీ అర్థం అవ్వడానికి చెప్పే ప్రయత్నం కాదు వాళ్ళది మా దగ్గర భాషా పరిజ్ఞానం ఉందని చెప్పుకోవడానికి చాలామంది ఇటువంటి టైటిల్స్ పెడుతుంటారు వాళ్ళు హెచ్చరించాను మీరు పెట్టకండి ఇలాంటివి ఎందుకంటే మనం ప్రకటిస్తుందే ప్రజలకు అర్థం కావటం కోసం అర్థం కాని మాటలు వాళ్ళ దగ్గర ఎందుకు మనం మాట్లాడాలి యేసుక్రీస్తు వారు అర్థమయ్యేటట్లే మాట్లాడాడు ఆయన సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లుగానే కానీ ఉపమాన రీతికి ఉపమానం ఎప్పుడు చెప్తాడు నీకు అర్థం కాలేదా చూడైతే ఉపమానం చెప్తాను నీకు అర్థం కాలేదా చూడు ఉదాహరణ చెప్తాను ఉదాహరణ ఎప్పుడు ప్రయోగిస్తారు అంటే బొత్తిగానికు సబ్జెక్ట్ అర్థం కానప్పుడే ఉపమానాలు ఉపయోగిస్తారు ఉపమానం విన్న తర్వాత కూడా మీకు అర్థం కావాలి ఏమండి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదండీ నేనేమనాలి ఏమండి కనుక ఈరోజు సమాజంలో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకున్న వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడాలి యేసుప్రభు బోధకుడు ఆయన అన్నారు అంటే ఆయన బోధలో విధానం చూసారు ఎలా ఉందో ఇందులో అర్థం చేసుకుని ఎంత తక్కువ తగ్గించుకొని ఇంత లో లాంగ్వేజ్లో ఇంత తక్కువ పరిజ్ఞానాన్ని ఏమంటే చాలా పెద్ద పరిజ్ఞానాన్ని కానీ చాలా లో లెవెల్లో తగ్గించి ఉపమానాలు వాళ్ళకు బోధించి ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అది కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు ఆయన అంటనడందుకే ఆ మాటలు ఏమని వినుచుండు వినక గ్రహింపకున్నారు ఏమండి అవునా మార్కు వార్త చూద్దాం ఒక మాట మార్కుశ వార్త నాలుగో అధ్యాయం పదో వచ్చు నుంచి మార్కుసు వార్త నాలుగో అధ్యాయం పదో వచ్చిన నుంచి పదమూడవ వచ్చునవండి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి అంటే వీళ్ళతో మహాజ్ఞానలు కాదండి పక్కనుండి శిష్యు బృందానికి ముందు అర్థం కాలేదు వీళ్ళు కూడా ఏదో నాదస్వరం ముందు తలాడిస్తున్న పాముల్లా కనబడ్డారా యేసుప్రభు చెప్పేస్తున్నాడు ఏదో మహాజ్ఞానం వీళ్ళకి బుర్రకెక్కలేదు అక్కడికి వెళ్ళి ఆయన ఒంటరిగా ఉన్నాడు మళ్ళీ ఎందుకంటే ఇటు శిష్యులకి అర్థం కాలేదా అని ఎక్కడ వెళ్ళిన తక్కువ చేసే సమాజం చూస్తాదేమో అని భయంతో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ మరి మరికొంతమంది ఏమండి ఆయన చుట్టూ ఉండినవారు ఆయన ఉపమానమును గూర్చి ఆయన అడిగినందుకని దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహింపబడి ఉంది కదా మీకు అనుగ్రహింపబడింది కదా ఎందుకంటే మీరు అడిగారు వివరణ తెలుసుకోవాలనుకున్నారు ఇంట్రెస్ట్ మీరు పెడుతున్నారు అర్థం కాకపోతే ఎందుకండి ఇలా ఉందండి అని మీరు అడగగలుగుతున్నారు అడుగుతున్నారు అంటే ఆసక్తి మీలో ఉంది అని అర్థం ప్రశ్న లేదంటే అంత అర్థమైపోయినట్టేనా అందుకే మేము ఎప్పుడు కూడా అండి ఎవరు ప్రశ్నలు అడుగుతారో వాళ్లే గొప్పవాళ్ళు అలాగని మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం ప్రతి చెత్త ప్రశ్న అడక్కండి ప్రశ్న ఎవరు నోటు వెంబడి వస్తుంది అంటే జ్ఞానులు పరిశీలన దృష్టితో ఉన్నవాళ్ళు ఎందుకు ఇక్కడ ఎలా ఉంది ఎందుకు ఇక్కడ అలా ఉంది మరికొంతమంది ఏ ప్రశ్న రాదు వాళ్ళకి ఎందుకంటే సర్వజ్ఞానులు వాళ్ళు మొత్తం జ్ఞానమంతా వచ్చేసి అరవై ఆరు పుస్తకాల్లో పాండి పాండిత్యం వచ్చేసిన పండితులళ్ళు వాళ్ళు మేము పండితులు అనిపించుకోవడానికి కాదు మీరు చదివితే ప్రశ్న వస్తుంది ప్రశ్న లేదంటే మీరు చదవటం లేదని అర్థం ప్రశ్నలు ఎందుకు ఉండటం లేదు మీకు మాకు ప్రశ్నలు వస్తున్నాయి ఓ కుట్ట కుప్పలు తెప్పలుగా ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి నెక్స్ట్ వీక్ అయి పోస్ట్పోన్ అయిపోతున్నాయి ఎందుకంటే అన్నిటినీ చెప్పుకుంటూ వస్తున్నాం కదా సీరియల్గా ఎప్పుడు చూడండి నా ప్రశ్న జవాబుల్లో పక్క రాష్ట్రాలు పక్క జిల్లాలు పక్క ప్రాంతాలు ఎన్నో ప్రాంతాల నుంచి చివరికి ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు మరి స్వదేశంలో నా పక్కన ఉన్న ఈ మహాభక్తులు పండితులు వీళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు ఎందుకు రావబ్బా మీరంతా ఎవరనుకున్నారు సర్వజ్ఞానులు ఆత్మజ్ఞానులు దైవజ్ఞానులు ఉండవు మీకు ప్రశ్నలు ఎందుకు చదివితే కదా మీరు దొంగలని అర్థమైపోయింది అక్కడే ఏం బాధపడుతున్నారా బాధపడం పర్వాలేదు ఎక్కడున్నావు మీకే ప్రశ్నలు లేవంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మేము ప్రశ్న అడిగేటంతటి వారు మరి మీరు అనుకుంటున్నారో అంతా మాకు తెలుసు ఏం తెలుసు ఈ పాఠంలో తెలుస్తుంది మీకు ఏం తెలుసు ఏసో ఉపమానాలపైనే అనుమానాలు సందేహం ఇప్పుడు నేను ఒకటి వదులుతాను మీకు ఆయన ఉపమానాన్ని ఒకటి విడిచిపెడతాను అది నిజంగా మీలో ఎంతమందికి తెలుసో బయటికి చెప్పొద్దులండి ఎందుకంటే మీరు అవమానించబడతారు కదా నేను చెప్పేసిన తర్వాత ఓ సినిమా తెలుసండి ఇది అని అడుగుకుంటారు వృత్తిదే కానీ మీ మొక్కలు ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారంటే ఇప్పుడు మాకంతా తెలుసు ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉండదు మన బ్రెయిన్లో అది బయటకు ఎక్స్ప్రెస్ చేయం ఎందుకంటే మన మహానటులం కదండి ఆస్కార గ్రహీతులం మనం ఎక్స్ప్రెస్ చెయ్యం మనం అంతా తెలిసినట్టుగా పెడతాం అప్పుడప్పుడు చూడండి మాస్టర్ డౌట్లు అడుగుతాడు అనేసరికి కొంతమంది తలదించేస్తారు ఎందుకు ఈ నన్ను చూసాడంటే అడుగుతాడని మాస్టర్ ఆడే అడుగుతాడు లేక రా అంటాడు ఏమండి తెలివైన లేడు తెలుసు తెలిసండి నవ్వుతో మాస్టర్ పక్క చూస్తుంటే ఇటు పక్క చూస్తే నన్ను అడగడని మాస్టర్ ఆనుకోడు లేపుతాడు నాలాట మాస్టర్ అయితే అడుగుతాడు నువ్వు లేక రా నవ్వుతూ ఏం తెలుసు నీకు చెప్పు ఇలా బుక్ అయిపోయినాయింటి ఫోన్లే మేము తప్పించుకున్నాం లైవ్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో మీకెన్ని ప్రశ్నలు వచ్చాయి చెప్పండి ఎక్కడున్న వాళ్ళకి ఎలాగ ప్రశ్నలు లేవు మహాజ్ఞానులు ఎక్కడున్నవాళ్ళు జైషాలి గారి దగ్గర తర్ఫీదు పొందుతున్న పక్కనే ఉన్న మహాజ్ఞానులు వీళ్ళంతా మరో దూర ప్రాంతంలో ఉన్న తూర్పు దేశ విజ్ఞానులు మీరు ఎలాంటి వాళ్ళు మీకు ప్రశ్నలు ఉన్నాయండి ఏ ప్రిన్సిపల్ చూడండి ప్రశ్న అడగడు ఎందుకంటే ప్రిన్సిపల్ నేను ప్రశ్న నాకా ఏం బిల్డప్ ప్రిన్సిపల్కి ప్రశ్నలు లేవని మీరు అనుకుంటున్నారు నేను కానీ ఒక ప్రశ్న వేసాను అనుకోండి ఒక్కొక్క ప్రిన్సిపల్కి నూట ఒక్క జ్వరం వస్తుంది మరి ఎందుకు పుచ్చుకున్నారు ఎంబీటీహెచ్ ఎంబీటీహెచ్ హెచ్ అది ఎంబీటీహెచ్ కాదు అది గొప్ప నాకు ఎంబీటీహెచ్ అయిపోయింది అంటే ఎంబీటీహెచ్ చేస్తే బైబుల్ అంతా వచ్చేసింది అనుకున్నారా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న చాలామంది ప్రిన్సిపల్స్కి అంతకన్నా పెద్ద స్థాయిలో ఉన్న మరికొంతమందికి ఇంకా బైబిల్ సరిగ్గా తెలీదు నిజంగా తెలీదు ఎందుకంటే మీరు నేర్చుకున్న అంతా కలుపుకుంటే ఇరవై 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 అరవై పాఠాలు అరవై ఆరు పుస్తకాలలో అరవై పాఠాలు నేర్చుకున్నారు మీరంతే బైబిల్ అంతా వచ్చేసిందా నేను కానీ హెచ్కేల గ్రంథంలో కానీ యువేలు గ్రంథంలో కానీ ప్రశ్నలు వేశాను అనుకోండి దానియేలు గ్రంథంలో కానీ మీరు చెప్పలేరు దానికి లేదండి ప్రసన్న బాబు గారు మమ్మల్ని అడిగిన ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలిగిన సత్తా నా దగ్గర ఉందని ఒక్క ప్రిన్సిపల్ రమ్మని చెప్పండి వస్తారేమో ఇప్పుడు నేను చెప్తున్నా రారు మీరు ఎలా ప్రిన్సిపల్ని అవమానించడం మంచిది కాదని అనుకుంటున్నారేమో మిమ్మల్ని అవమానించడం కాదర్రా నేర్చుకోండి అంటున్నాం పూర్వం మమ్మల్ని అడగడానికి రామోషి అయితే చదవండి బైబిల్ని చదవండి బాగా చదవాలి దివారాత్రంలో పరిశీలించమని ఎందుకు చెప్పాడు ఏమండి మీరు వినే ఉంటారు ఎవ్రీ సెమినార్లో నేను చెప్పే టాపిక్ ఎంత స్పెషల్గా ఉంటుందో మీకు తెలుసు కొత్తదనంతో ఉంటుంది ఏ ఎందుకు కొత్తదనంతో మీ మెప్పు కోసం నేను చెప్పేది కాదు అది ఎప్పుడో బైబుల్లో రాయబడిన పాత చింతకే అది పాత విషయమే కానీ మీకు చెప్పేటప్పుడు కొత్తగా ఉంది ఏంటి బా బలే ఉంది అది మీరు దేవుని పైన పెట్టే దృష్టి బట్టి ఉంటుంది అది మీరు దేవుని కొరకు ఆలోచించే విధానంలో ఉంటుంది ఏసు చుట్టూ ఉన్నా కూడా పన్నెండు మంది ఆళ్ళకి అర్థం కాలేదు ఎరుమోహం వేసుకొని చూస్తున్నారు ఒంటరిగా ఉండే ప్రభు దగ్గర ఎవరు లేకుండా చూడరా ఎందుకంటే మనం వెళ్ళి అర్థం కాలేదన్నాం అనుకో ఏంటి బాబు తమరకు కూడా అర్థం కాలేదా మాకేమొచ్చండి అలా వలసిరితే ఎక్కడ చేపలు పడతాయో మాకు తెలుసు అవునా మా వృత్తిలో మాకు నైపుణ్యత ఉంది కానీ బైబిల్లో యేసుప్రభు చుట్టూ ఉన్నది మూడు సంవత్సరాలే కదండి వాళ్ళు మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు చెప్పండి వాళ్ళకంటే సీనియర్లు అని అడిగితే అపోస్తుల కన్నా సీనియర్లు మీరు ఒక్కొక్కరిది ఐదు ఆరు పది గొప్పగా చెప్పుకుంటారు పదిహేను సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఉన్నాను ఏమొచ్చు సీనియారిటీ ఎవరికి కావాలి తీసి ఎత్తగబులు పడే ఇక్కడ సీనియారిటీ కాదు ప్రశ్న నీ ఎలిజిబిలిటీ నీ స్టఫ్ నీ దగ్గర పరిజ్ఞానం ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే సత్తా ఎదుటి వాళ్ళని ఒప్పించగలిగే సత్తా సరికొత్త పాయింట్లు నుంచి తీసి చెప్పగలిగే ఆలోచన విధానం ఇది అతిశయంతో చెబుతున్నది కాదండి మళ్ళా మీరు ఆలోచించండి అని మీరు పురుకొల్పడానికి నేను చెప్తున్న మాటలు ఇవి మమ్మల్ని అనుమానించడానికి అవమానించడానికి చెప్తున్నారనుకుంటే నేనేమంటాను మీ కర్మ మీకు ఎప్పుడు రాదు బైబులు ఆ రోజున్న అపోస్తులకే శిష్యులైన వారికి యేసుతో కూడా ఉన్నవారికే ఆయన చెప్పిన ఉపమానాలు పోయిన సందేహం ఏంటి ప్రభు చెప్పాడు ఏరా యోహాన్ ఏంట్రా నాకు కూడా అర్థం కాలేదు రో పితురు పో నీకేమైనా తెలుసా తోమా ఊరుకోబాబు మొదటి నుంచి నేను ప్రశ్న అసలు టోటల్గా నేనే క్వశ్చన్ మార్క్ని మీరందరూ వచ్చి నన్ను అడుగుతారేంటి ఎలాంటి ప్రభుని అడగండి ఇలాగే కదా మాట్లాడుకుంటారు ఇలాగే మాట్లాడుకుంటారు వాళ్ళు మీరు అలా ఉండకండి సుమా ఇంతటి మహాజ్ఞానానికి ఈ తరంలో వారసులుగా మిమ్మల్ని మార్చాలని ఈ విశ్వవిద్యాలయ స్థాపన మేము అందరినీ కూర్చోబెట్టి ఇదిగో ఈ మాటలు చెప్పడానికి మేము పడుతున్న ప్రయాసం నేర్చుకుంటారా భక్తులు ఉంటారు చూడండి కొంతమంది రారు వినరు ఎందుకు మాకంతా తెలుసండి ప్రసన్న బాబు గారు చెప్తే నేర్చుకునే స్థితిలో మేము లేవు జాన్సన్ గారు చెప్తే నేర్చుకునే స్థితిలో మేము లేవు అంతకన్నా ఎక్కువ హెచ్చు ఎంబీటీ హెచ్చు చెప్పాను కదా దేవుడు కత్తిరించేస్తాడు హెచ్చులకు పోకండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడండి ఆ రోజు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదేమి అందుకే చదవండి ఎంత వాళ్ళు అంతా అమాయకులుగా కనబడుతున్నారండి మూడు సంవత్సరాల్లో పాపం ఏదో మొదటి ముప్పయో ఏటాను ఆరంభించాడు త్రీ ఇయర్స్లో ఏమొచ్చేస్తుంది మన దగ్గర ఎనిమిది సంవత్సరాలు రెండు కోర్సు ఎయిట్ ఇయర్స్ అరవై పాఠాలకి ఎనిమిది సంవత్సరాలు పాపం మూడు సంవత్సరాల్లో ఏమొచ్చేస్తుంది వాళ్ళకి మనకంటే వాళ్ళు చాలా చిన్నోళ్ళు పాపం అంటే నేర్చుకోవడంలో సుమా ఏ సుప్రభుత్వం వాళ్ళు గడిపిన కాలం చాలా కొద్ది కాలం మరి మా అందరితో మీరు గడిపిన కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎంత సబ్జెక్టు మీరు నేర్చుకున్నారు చాలామంది మాకు దూరంగా వెళ్ళోళ్ళు కూడా అంటే మీరు చెప్తే కానీ మాకు తెలియదు అనుకున్నారా మాకు అన్నీ తెలుసండి అనుకున్నారా ఏ తెలిస్తే మరి మేము చెప్పలేని సబ్జెక్ట్ నువ్వు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు పోనీ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళే మేం చెప్పిన కొత్త విషయాలను మేము చెప్పకముందే ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు సిగ్గు అనిపించటం లేదా ఎప్పుడు చూసినా పాత సరికే అదే ప్రసంగం కాపీడ్ ప్రసంగం ఏమంటే ఎవ్రీ సండే ఎలాంటి స్పెషల్ టాపిక్స్ మీ మధ్యకు వస్తున్నాయి టైటిల్స్ కానివ్వండి అది చెప్పే విధానం కానివ్వండి మీరు చూస్తున్నారు ప్రాక్టికల్గా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అలాగని నేను కూడా ఏదో కొత్తదనం చెప్పేవాళ్ళు నాకు అబద్ధాన్ని చెప్పకండి సుమా బీ కేర్ఫుల్ బైబిల్ ఇది ఎలా పడితే దాన్ని అలాగే ఆపరేట్ చేయకండి చాలా జాగ్రత్త వహించి బైబిల్ని అభ్యసించాలి నేర్చుకోవాలి బైబిల్ని అలా నేర్చుకున్నారు బైబిల్ని ఏమండి అలా మీరు బైబిల్ నేర్చుకోగలుగుతున్నారు నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలంటున్నారు చూడండి మార్కుసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు చదివిన తర్వాత మరలా పైకి వెళ్దాం ఏమండి మార్కుశ వార్త నాలుగో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి ఏం చెప్పాడటండి వాక్యం 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 చెప్పాడటండి ఆయన ఎప్పుడు చెప్పాడట ఎప్పుడు చెప్పడట అండి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి వాక్యంతో కూడా ఏం చెప్పాడు ఆయన వినుటకు అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించను అంటే వాక్యంతో పాటు ఉపమానాలు ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళకి అర్థం కావాలి అర్థం కావాలి అర్థం కావాలి అదండి ఆయన ప్రయాసం ఉపమానము లేక వారికి బోధింపలేదు ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులను పిలిచి అన్నిటినీ ఎక్కడ ఎక్కడన్నాడు ఎందుకు విషధపరిచడు తెలిసి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కాబట్టి పైన చదువుకున్నాం కదా ఆయన ఎందుకు వాళ్ళకి మాత్రమే విషదపరుస్తున్నాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి విషదపరుస్తున్నాడు అంటే మార్కు సువార్త చదవండి నాలుగో అధ్యాయం పదో వచ్చున్నాం నాలుగు ముప్పై మూడు కదా మనం చదివాం ఇప్పుడు మళ్ళీ పైకొద్దాం నాలుగు మార్క్స్ వార్త నాలుగో వచ్చి వచ్చిన ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు మరికొంతమంది ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి ఏంటి ప్రభా ఈ ఉపమానాన్ని మీరు చెప్పారు అందుకని దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీరు అడిగారు కాబట్టి మీకు అనుగ్రహంపబడింది ఇంట్రెస్ట్ మీకుంది నేను చెబుతా ఆసక్తి లేకపోతే ఏది రాదు అది మీరు గ్రహించాలి ఇక్కడ ఇక్కడ మీరు నోట్ చేసుకున్నారో లేదో ఈ పాయింట్ మాకు ఎందుకండి రావటం లేదు మేము ఎందుకండి చెప్పలేకపోతున్నాడంటే మీకు ఇంట్రెస్ట్ లేదంతే మీకు ఆసక్తి ఉంటే మీరు చెప్పగలరు మేమే చెప్పలేము చెప్పగలమని కాదండి మీరు కూడా చెప్పగలరు చెప్పకపోవడానికి గల కారణం మీలో ఆసక్తి లోపం ఆసక్తి లోపించేది మీలో ఆయన శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు అపమానమును గురించి ఆయన అడిగినందుకైనది ఏను మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహంపబడి ఉన్నది కానీ వెలుపులో ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచటకై చూచియు వాళ్ళకి ఎందుకు ఇవ్వబడలేదంటే చూస్తున్నారు అంతే నా పక్క ఆలోచనలుటో ఉన్నాయి అవునండి ఇంకా వారు చూచటకైతే చూచి కనుగొనకయూ వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నావని వారితో చెప్పను మరీ ఉపమానము మీకు తెలియలేదా ఇది అర్థం కాలద మీకు అలాగైతే ఉపమానములన్నీయూ మీకు ఎలాగూ అన్నిటి గురించి మీరు మీరేమని వెంటన్నారా ఆలోచిస్తున్నారా ఈ ఉపమానములన్నిటిని గుర్చో మీకు ఎలాగో తెలియను తెలియాలి తెలుసుకుంటున్నారా అండ్ బైబిల్లో ఈ మాటలు ఉన్నా దీని గురించి మనం ఎందుకంటే తెలుసుకోకూడదు బైబిల్లో ఈ మాటలు రాయబడ్డే దీని అర్థం ఏమై ఉంటుంది దేవుడు మాకేం ప్రత్యేకంగా బయలుపరచలేదండి మేము చెప్పడానికి గల కారణం పరిశోధన దేవునిపై ఇష్టం దేవుడు అంటే ప్రేమ దేవుని కోసం ఏదో చేయాలన్న ఆసక్తి భక్తి ఇవన్నీ కారణం కనుక ఈ ఉపమానములన్నయో మీకు ఎలాగో తెలియనను ఎన్ని ఉపమానాలు చెప్పాను నేను ఇవన్నీ అర్థం కావటం లేదా మీకు అర్థమైపోయి పబ్బా మాకు ఎందుకు అర్థం కాలేదు ఉపమానాలు ఎన్ని చెప్పు అబ్బా విత్తువాడు బలే ఉన్నది పక్షులట బలే ఉంది చేపలట బలే ఉంది పొలం అట అబ్బా ఇంకా బాగుంది దాచబండి ధనం అన్నాం అబ్బా బాబ్బా ఇంకా బాగుంది అర్థమైపోయేది ఏంటి ఉపమానం అర్థమైంది ఆయన తెలుగులో చెప్తే తెలుగులో అర్థమైంది అంతే కానీ దాని భావం అర్థం కాలే దాని భావం వాళ్ళకి అర్థం కాలేదండి అర్థం కావాలని ప్రయాసపడి భూమి మీదకి వచ్చి వాక్యమైన ఆయన ఇంత విశదీకరించి మీకు చెప్పడానికి ఆయన సిద్ధపడుతుంటే వినటం మట్టుకు విందురు గ్రహించటం లేదు చూచటం మట్టుకు చూతును చూచుతున్నారు కానరాకున్నారు బైబిల్ చదువుతున్నారు ఎందుకు రిఫరెన్స్ అర్థం కావటం లేదు దేవుని పిల్లలారా దేవుడి ఈ మాటలు వ్రాయించింది ఆయన ప్రకటన చేస్తున్నది మీకు అర్థం కావాలని మీలో ఆసక్తిని బట్టి నిజాలు తెలుసుకు సమాజానికి ప్రకటించాలని ఏమండి అపోస్తులు నిజంగా పరిశీలించకపోతే యేసు అడిగి తెలుసుకోకపోతే ఈ రోజు మనకి విషయాలన్నీ రాసి ఉండేవాళ్ళ చెప్పండి ఆయన వెంబడించిన శిష్యుల్లోనే మత్తయ్య గారు ఒకరు మార్కు గారు ఒకరు లోకా గారు ఒకరు యోహాన్ గారు ఒకరు అపోస్తులు యాకోబు గారు ఒకరు కాదా వీళ్ళంతా కాదా పౌలు గారు ఒకరు వీళ్ళంతా యేసు యొక్క మాటలను దేవుని వలన ఆసక్తి పొందిన వారుగా వాళ్ళు ప్రకటించారు కారణం వాళ్ళ ఆసక్తి వాళ్ళ ఆసక్తి వాక్యము పట్ల వాళ్ళకున్న శ్రద్ధ కనుక యేసు ప్రభు యొక్క ఉపమానాల్లో ఏది వాళ్ళకి అనుమానం లేదు ఉపమానం అనుమానం అనుమానం ఎప్పుడు వస్తుంది అర్థం కానప్పుడే కదండి అనుమానం డౌట్ ఎప్పుడొస్తుందంటే మాస్టర్ గారు నాకు ఇది అర్థం కాలేదండి డౌట్ ఈ ప్రశ్నండి అంటే నువ్వు పాఠం అన్నమాట విన్న పాఠం నీకు ఎక్కడో అర్థం కాలేదన్నమాట అర్థం కాలేదు నువ్వు అడుగుతున్నావు అన్నమాట అడిగి నువ్వు దాన్ని క్లారిఫై చేసుకుంటున్నావు అన్నమాట కనుక విన్నవాడి కన్నా ప్రశ్నించినవాడు చాలా గొప్పవాడు వినేవాడు గొప్పవాడు కాదు ఏసుప్రభు ఏమన్నాడు అందరూ వింటారు వినేవాడు గొప్పవాడా వాక్యము వినువారు మాత్రము గొప్పవారు కాదు వాక్యము విని శ్రద్ధగా గ్రహించి అది అర్థం కాకపోతే బోధకుడి దగ్గరికి వచ్చి ఏమండి నాకు అర్థం కాలేదు ఏంటి విషయం చెప్పండి నువ్వు అడిగావుగా నేను ప్రశ్నార్థకంగా ఉపమానాన్ని చెప్పిందే నువ్వు అడగాలని యశుప్రభు ఎందుకు క్వశ్చన్ వేశాడు ఏమండి మాస్టర్ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయండి రా మీరు అంటాడు విద్యార్థులతో ఈ ఈ ఈ మ్యాథమెటిక్స్లో ఈ సమ్ని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటాడు కొందరు సాల్వ్ చేయగలుగుతారు కొందరు మాస్టర్ మాకు అర్థం కావట్లేదండి అసలు నేను ఇచ్చిందే మీరు సాల్వ్ చేయడానికి మీ మెదడుకు మేత పెట్టడానికి పదును పెట్టడానికి మీరు చేయడానికి కనుక యేసు ప్రభు వారు ఉపమానరీతిగా మాట్లాడడానికి గల కారణం మిమ్మల్ని ఆలోచింప చేయాలి మీరు మొద్దులు కాకూడదు మందులు కాకూడదు శ్రద్ధ వహించి ఆలోచించేవాళ్ళుగా మీరు ఉండాలి అవునా అంతే కదా మరి ఓకే కనుక యేసు వారు చెప్పిన ఉపమానాల్లో ఎటువంటి అనుమానం మీకు రాకుండా ఆయన చెప్పిన వాక్య భావాన్ని మీరు గ్రహించగలగాలి ఈ ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను యేసు ప్రభువారు అంటున్నారు ఆ మాట ఎంత మనం చదువుకున్న మార్కు సవార్త నాలుగు పదమూడులోని మాట అండి మరి ఈ ఉపమానము మీకు తెలియదా తెలియలేదా అలాగైతే మీకు ఎలాగూ తెలుస్తాయ్రా మరి మీకు ఎలా తెలుసు ఇప్పుడు తెలుసుకోవాలి మిమ్మల్ని ప్రేమించి మాలాంటి వాళ్ళంతా కూడా మీకు విడమర్చి చెప్పడానికి మీకు ఎంత సులువ అన్నం అంతా మీరు వండవలసిన పని లేదు చక్కగా అన్ని రకాల ఐటమ్స్ని మీకోసం వండి వాటిని చక్కగా కలిపి మీకు అందించి నోటికి అరిగేటట్లుగా అందించి మీకు తినేటట్లుగా ఎంత స్పష్టంగా మీకు ఈ ఆహారాన్ని భుజింపజేస్తున్నాం మీరు కొందరే దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఎందరో ఉన్నారు ఈ లోకంలో గ్రహించలేని వాళ్ళు వాళ్ళందరికీ చెప్పాలి కదండి ఎందరికో క్రీస్తు మాటలు అర్థం కాక అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు బైబుల్ తప్పుడు జ్ఞాన గ్రంథం అనుకుంటున్నారు జ్ఞానం లేని గ్రంథం అనుకుంటున్నారు మత సంబంధమైన గ్రంథం అనుకుంటున్నారు ఇలా యేసు ప్రభు పైన ఆయన మాటలపైన అపవాదులున్న ఈ సమాజానికి క్రీస్తుని గురించి చెప్పాలా వద్దా ఏమండి మేము కష్టపడి ఇన్ని డేట్స్ ఇచ్చి ఇన్ని ప్రాంతాలకు అవిశ్రాంతంగా తిరగడానికి ఎందుకు సిద్ధపడుతున్నాం చెప్పాలి అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని క్రీస్తు యొక్క మాటల్లోని సారాన్ని వాళ్ళకి చెప్పాలి అందు కుటుంబాన్ని విడిచినా పర్వాలేదు ఇక్కడ ప్రాంతాన్ని విడిచినా పర్వాలేదు ఆయన కోసం చెప్పే అవసరత వచ్చింది ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగా మూడు సంవత్సరాలు లాక్డౌన్లో ఉన్నాం పిల్లలు అడుగుతున్నారు ఏంటండి ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా డేట్ ఇచ్చారు ఏంటండి మరి ఏం చేయాలి అవకాశం వచ్చింది చెప్పడానికి ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉండడానికి కాదు మనం వచ్చింది క్రీస్తు యొక్క మాటలు అర్థం కాని సమాజానికి ప్రకటించి ఒప్పింప చేసి ఏసు దగ్గరకు వాళ్ళని రప్పింప చేయడానికి కదా ఈ ప్రయాసం అది మా ఒక్కరిదే నవ్వాలి మీరు ఇక్కడ ఈ ఊరి వారం అయ్యి ఉండి ఎన్నెన్నో ఊర్లు తిరిగి వాళ్ళందరికీ క్రీస్తుని దగ్గర చేయడానికి మేము సిద్ధపడుతున్నప్పుడు ఈ ఊరు వారైన మీరు ఈ ఊరిలో ఉన్న ప్రజలను దేవుడి దగ్గర తీసుకుని రావడానికి ఏంటి మీరు చేస్తున్నారు చెప్పండి దేవుని చిత్తమైతే ఆర్కే బీచ్లో రేపు మే నెలలో ఎండింగ్లో భారీ బహిరంగ సభలు కండక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారండి పిల్లలు విశ్వాసంతో వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు లేరు వాళ్ళంతా కూడా చిన్ని చిన్ని పనులు వాళ్ళు కారణం మనం ఏదో ఒక గ్రౌండ్లో పెడితే ప్రజలు అక్కడకు రావాలి ఇష్టపడి రావాలి వినడానికి రావాలి అందుకు మేమనుకున్నాం అంటే ప్రజల దగ్గరికి మనం వెళితే బాగుంటుంది కదా ఎండాకాలం ఆర్కే బీచ్ సముద్రం పొట్టుకొస్తారు ప్రజలందరూ సాయం వేళ పెద్ద తెర అతి పెద్ద స్క్రీన్ పెట్టాలి ఎల్ఈడి అక్కడ పాటలు ప్రదర్శించాలి అక్కడ క్రీస్తులు గురించి బైబిల్ కూర్చుని మాటలు చెప్పాలి వాళ్ళకి మరి ఎలా లక్షల రూపాయలు ప్రాజెక్ట్ అండి నాకు తెలిసి పది లక్షలకు తక్కువ లేదండి టెన్ లాక్స్ మరి ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతమంది ఉన్నారు మీకేం పర్లేదు ప్రొసీడ్ ఈ పట్టంలో ఉన్న ప్రజలకు మనం ఎందుకంటే పిలిస్తే ఎవరు రారు ఆ క్రైస్తవ సభలని మనం వెళ్ళవలసిన పని లేదు ఏమిటి క్రైస్తవ సభలు అని పెడితే గ్రౌండ్కి కోరుండి పక్క వాళ్ళు క్రైస్తవులు కానివారు పెట్టుకొని వస్తారా చెప్పండి వినడానికి లేదు అదే మీరు ఆర్కే బీచ్లో అనుకోండి సాయం పూట ఆహ్లాదంగా సముద్ర తరంగాలను ఆస్వాదించడానికి కుప్పలు తెప్పలుగా ప్రజలు అక్కడ పడతారు ఐదు నిమిషాలు పాట చూస్తే చాలు వాడు లేదా ఇంకా ఆసక్తితో మనం చెప్పే మాటలు చూపించే క్లిప్పింగ్లు చూస్తే చాలు అవునా బైబిల్ ఎలా ఉందా ఏసు మాటలు ఎంత గొప్పతనం ఉందా అని మీ ప్రాంతంలో మీ పట్టణంలో ఉన్న వాళ్ళ కోసం మీరు ఆలోచించాలి ప్రకటించవలసిన బాధ్యత మీది మిగతా ప్రాంతాల్లో అందరూ వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ షెడ్యూల్ అంతా చూస్తే ఒక పల్లె ఒక పట్టణం ఒక రాష్ట్రం ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎందుకు సభలు పెట్టారు మా ప్రాంత ప్రజలకు మేము వినిపించాలండి వెళితే పెద్ద బడ్జెట్ సౌండ్ లైటింగ్ సిస్టమ్ చాలా పెద్ద బడ్జెట్ ఇంత బడ్జెట్కు సిద్ధపడి నిజంగా పిల్లలు త్యాగం చేసి ఎందుకు ఇన్ని సభలు పెడుతున్నారు తెలుసా ఇదిగోండి ఈ మాటలు ఈ సమాజానికి అర్థమయ్యేటట్టు వినిపించడం కోసం వాళ్ళు గ్రహించాలి వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఈ మాటల యొక్క పరమార్థాన్ని చెప్పాలి అప్పుడు వాళ్ళు విని అవునా మేము ఎంత అపార్థం చేసుకున్నాం మేము ఎంత తప్పుగా అనుకున్నాం బైబిల్ని వ్రాయబడిన మాటల్లో ఎంత జ్ఞానం ఉందా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సహాయపడడానికి మీలో ఎందరు సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఉంటే ఆ పిల్లలకు సహాయపడండి ఇవ్వలేననే వంకలు కారణాలు చెప్పకండి అప్పుడు మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు కారణాలు వెతుక్కోవాలి ప్రభు బ్రతికించవా ఏ కారణం చేత బ్రతికించమంటావురా నిన్ను నా పనులకు సహాయపడలేని వాడివి నా కోసం ముందుకు రానివాడివి నా మాటలు ప్రకటించడానికి సహకరించని వాడివి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నిన్ను నేను కాపాడాలా రీజన్ చెప్పంటాడు అలాంటి రీజన్స్కి తావు లేకుండా ఉండాలంటే వింటున్న ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో వారి చుట్టూ ఉన్న సమాజానికి వారి తరము వారికి సేవ అందించవలసిన వారుగా ఉన్నారు అది మీ బాధ్యత ఒక వైజాగ్ కోసం చెప్పటం లేదు నేను ఈ మాటలు ఎందరు ఏ ప్రాంతాల నుంచి వింటున్నారో విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుని మాటలు తమ చుట్టూ ఉన్న ప్రజలకు వినిపించవలసిన భారం బాధ్యత మీ మీద మోపబడింది ఇష్టం లేకపోయినా ఇన్ని లక్షలంటే ఎక్కడి నుంచి ఇస్తామండి రోగం వస్తే తెస్తామండి అప్పల్లోడిదిమ్మన్నాడు అనుకోండి ఒక్కొక్కడు కరోనా కోసం జాయిన్ అయ్యి యాభై లక్షలు బిల్లు ఇస్తే ఇల్లు అమ్ముకొని కట్టారు ఏ పోతారు లేకపోతే ప్రాణం మీ ప్రాణం మీదకి వస్తే లక్షలు ఖర్చు పెడతారు దేవుని కోసం అంటే అన్ని లక్షల బడ్జెట్ ఎందుకండి మీరు పెట్టుకున్నారు దేవుని కోసం ఎంతైనా బడ్జెట్ పెట్టడానికి సిద్ధపడాలి ఎవడా బడ్జెట్లో నేను పాలు తెలుసా నేనే స్పీకర్గా తీసుకోవట్లేదండి వాళ్ళ దగ్గర డబ్బులు స్పీకర్గా ఉండే మరలా నేను నా కష్టార్జితం నుంచి మరలా మీ సేవకి ఇస్తాను కంగారు పడకండి ఇస్తాను వేల రూపాయలు నేను కూడా ఇస్తాను ఏ మన నా వంతు బాధ్యత నేను చెప్పొద్దా అక్కడ వచ్చి ఊరకనే వచ్చిన ప్రజలకు నేను ప్రకటించొద్దా నేను అలాగ అన్ని ప్రాంతాలు తీరిక లేకుండా తిరుగుతున్నాను వెళుతున్నాను ఆ ప్రాంత ప్రజలకు కూడా చెప్పాలి అనేక మందిని సత్యం వైపు నడిపించాలి ఆయన మాటలు అర్థం కానివిగా ఈ సమాజం అపార్థం చేసుకుంటున్నప్పుడు వారిలో ఉన్న సందేహాలన్నిటినీ నేను నివారించి నివృత్తి చేసి బైబిల్ ఎంత జ్ఞాన గ్రంథమో ఆయన సంకల్పం ఏంటో అనేది ఈ సమాజానికి ప్రకటించాలి లేదంటే ప్రజలకు అనుమానాలు అనుమానాలుగానే ఉంటాయండి అప్పుడప్పుడు చూడండి కొంతమంది వ్యక్తుల మధ్య అనుమానాలు పడినప్పుడు ఏమండి ఒక ఒక ప్రేయస్ని ప్రియుడు అనుమానించాడు అనుకోండి సహజంగా మనుషులు అయిన తర్వాత భార్య భర్త మీద అనుమానం భర్త భార్య మీద అనుమానం ఒకరి మీద ఒకరికి అనుమానాలు సహజంగా చిన్న చిన్నవి కలుగుతుంటాయి అలా కలిగేటప్పుడు ఏమండి సహజంగా పోను ప్రియుడే ప్రేయస్ మీద అనుమానం కలిగింది అనుకోండి అప్పుడు ప్రేయస్ ఏం చేయాలి తెలుసా నీ అనుమానంతో నువ్వు చావు అండం కాదండి ఏమండి ఎక్కడైతే మీరు అనుమానిస్తున్నారో అనుమానం నేను నివృత్తి చేస్తానండి నేను యథార్థవంతురాలని నాలో ఏ పాపం లేదు ఏ దోషం లేదు చాలామంది ప్రయాసపడతారండి కష్టపడతారు తమ యథార్థతను నిరూపించుకోవడానికి తమ ప్రియుడులో తమ భర్తలో ఉన్న సందేహాన్ని నివృత్తి చేయడానికి వాళ్ళు ఎన్ని రుజువులు ఎన్ని సాక్ష్యాలు చూడండి నాకెందుకండి భయం అప్పుడు నిజంగా అనుమానపడిన సందేహపడిన ప్రియుడో భర్తో దాన్ని తెలుసుకొని అమ్మాయి సారీ నేను నేను అనుమానించిన రియలీ సారీ అప్పుడు ప్రేమ పటిష్టం బలం సందేహాలు తీరిపోయిన తరువాత మీ ప్రేమ బలము బలపడుతుంది మీ బంధం గట్టిపడుతుంది అంటే సందేహాలు నివృ నివారించడం మంచిదే కాదా చిన్న సందేహం కలిగిన ఆపోతే చిన్న సందేహం ఏ నమ్మితే నమ్మలేదా పడ్డానది అనుకోండి ఆ సందేహం రెండవుతుంది నాలుగవుతుంది ఎనిమిది అవుతుంది సందేహం మీద సందేహం ఇక అనుమానం మీద అనుమానం చివరికి వాళ్ళు కాపురే కూలిపోయే పరిస్థితి వారి ప్రేమే విడిపోయే పరిస్థితి అలాంటిది రాకుండా ఉండాలి అంటే నీ అనుమానాన్ని క్లియర్ చేయాలి అనుమానాలు క్లియర్ చేయాలండి చెయ్యాలి చెయ్యాలండి యోహాను సువార్తలో మాట చదివే ముందు ఒక విషయాన్ని మీకు చెప్తాను యేసు ప్రభు వారు వచ్చారండి తిరిగి లేచిన తర్వాత సమా తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడాన ప్రత్యక్షమైనప్పుడు తోమగారు మిస్ అయిపోయినట్టండి అప్పుడు అదే మన డౌట్లు రాజు తోమగారు మిస్ అయిపోయారు మిస్ అయిపోయేసరికి కేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు తర్వాత తోమ గారు ఎంట్రీ ఇచ్చారు ఏంటారా ఏంటి అంత ఖుషీగా ఉన్నారంటే ప్రభు లేచాడు మన దగ్గరికి వచ్చాడు ఊరుకోండరా ఏ ప్రభువు మన కళ్ళు ఎదురుకుండా ఆయన సిలివి వేసేశారు ప్రాణం పోయింది గుడ్డలో చుట్టూ లోపల పెట్టాం మర్చిపోరేటారా లేదు తోమ నిజంగా ఆయన లేచాడు ఇగో చూడండి మీరు నమ్మితే నమ్మరేమో కానీ నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ తడివితేనే కానీ నేను నమ్మను అన్నాడా లేదు చెప్పండి మనం కూడా అలాంటి వాళ్ళు బయటికి మనం చెప్పుకోం కానీ మనకు పుట్టుడు సందేహాలు చెబితే ఎదుటి వాళ్ళు కోపడతారని అనుమానపడమంత పడనట్టుగా ఉంటాం మనం కానీ అన్ని డౌట్లే వ్యక్తుల మీద డౌట్లు ఉంటాయి మనకి మరి వాక్యం మీద అభే ఉంటే పోనీవండి ఇది తీర్చుకోవాల్సిన అవసరం ఉందా కానీ ఏసుప్రభుకు విషయం తెలిసిపోయిందండో తోమాగారు డౌట్ పడుతున్నారు ఇతను సందేహిస్తున్నాడు నా ఉనికిని శంకిస్తున్నాడు నా పునరుద్ధానాన్ని ఇతను సందేహపడుతున్నాడు అనే విషయం యేసు ప్రభు వారికి అర్థమైపోయి ఈసారి తోమా ఉన్నప్పుడు వచ్చాడటండి ఆయన ఏమండి ఆ సందర్భం మీకు తెలుసు కదా తోమా ఉన్నప్పుడే వచ్చాడు వచ్చి మిగతా ఎవరితో మాట్లాడలేదండి బాబు తోమా ఉన్నాడా ప్రభు అవునాడు ప్రభువా ఎల్లరా ముందుకు రాన్నాడు ఏం ప్రభువా నమ్ముతున్నావు నేను లేచానని అంటే ప్రభువా సరే నీలో సందేహం ఉందని నాకు తెలియగలరా దగ్గర్రా ఇదిగో నా గాయాల్లో ఒకసారి వేలు పెడితే కానీ నమ్ము వేలు పెట్టు ఒకసారి అప్పుడు ఒక మాట అన్నాడు నువ్వు నా గాయాలను తాకి నీవు నన్ను చూచి నమ్మావు నీ సందేహాన్ని నివృత్తి చేసుకో అవిశ్వాసివి కాక విశ్వాసివి కావాలి నువ్వు నీ సందేహంని అనుమానం పోవాలి యోహాను సువార్త అధ్యాయం ఇరవై ఏడు యోహాను సవత్ ఇరవై అధ్యాయం ఇరవై ఏడు అండి తరువాత తోమాను చూచి కమాన్ నీ వేలుడు చాచి నా చేతులు చూడు నీ చెయ్యి చాచి ఒక్కసారి నా పక్కలో పెట్టు పొడు ఒకసారి నన్ను అవిశ్వాసివి కాక విశ్వాసివి కమాన్ బి ఫెయిత్ఫుల్ నాన్న విశ్వాసిగా ఉండయ్యా అవిశ్వాసిగా ఉండదు నా మీద డౌట్ పడద్దు నా మీద సందేహం పడద్దు నా మీద డౌట్ పడాలి నాకు నచ్చదు ఒక తోమా దగ్గర తన యొక్క అనుమానం కలిగి ఉన్నాడనే అనుమానాన్ని తీర్చుకోవడానికి ఒక శిష్యుడి దగ్గర ఎంత ప్రయాస అండి యేసుప్రభు ఇప్పుడు తోమగా నమ్మకపోతే కొంపలు ములిగిపోతాయి ఏంటి చెప్పండి ఏ మిగతా అపస్థలంతా అడుగు ఏ నువ్వు నమ్మలట్లేదేంటి ఏంటి బుద్ధిహీనుడా అనలేదండి ఒక్కసారి నువ్వు వేలు పెడితే కానీ నమ్మని కదా తోమ రా నా పక్కలో పెట్టు నా గాయాలు చూడు నన్ను తాకైనా సరే విశ్వాసం కావయ్యా నన్ను అనుమానించకయ్యా నీ సందేహాన్ని తీర్చుకోవయ్యా ఏమిటి ఏసుప్రభు మనస్సు మీకు అర్థమైందా అంటే సందేహాలతో ఎవ్వరూ ఉండకూడదు సందేహాలతో ఉండలేవండి నీ భార్య మీద ఇరవై నాలుగు గంటలు అనుమానం ఉంటాడు లేచినా ఒకటి అనుమానమే ఫోన్ ఎత్తిన అనుమానమే బాత్రూమ్కి వెళ్ళిన అనుమానమే ఎంత అనుమానాలు ఏంటండి అనుమానాలు కూడా ఒక హద్దు ఉంది నమ్మవా అనుమానం నివృత్తి చేసుకున్న తర్వాత నమ్మాలిగా తన యథార్థతను నిరూపించుకున్న తర్వాత భర్తను వారి నమ్మాలి భార్యను భర్త నమ్మాలి ఎందుకు మీలో సందేహాలు మీలో సందేహాలు రానివ్వకండి సందేహమేలా అన్నాడు ఎందుకు మీరు సందేహపడాలి పడాలి ఎందుకు మీలో అనుమానం తన ఉనికిని గూర్చి ఎదుట వాళ్ళు అనుమాన పడితేనే భరించలేని వాడు బైబుల్ మీద మీకు అనుమానాలు ఉంటే ఈ లోకం తనను నమ్మలేనప్పుడు అనుమానాలతో ఉన్నప్పుడు యేసు ప్రభు లేచాడా మీ బైబుల్ గొప్పదా యేసు చెప్పింది నిజమైన దేవుని మాటలా అనే సందేహాలతో కోట్ల మంది ప్రజలు ఉంటున్నప్పుడు వాళ్ళని నిజమైన వాళ్ళ అనుమానాలు తీర్చి యేసు ప్రభు ఒప్పింపచేసే సత్తా క్రైస్తవులారు మిగిలేదు కావాలి కావాలి నిరూపించడానికి మేము ఉన్నాం కదండి మమ్మల్ని రంగంలోకి తెంచండి నేను కొమ్ములు విరిచి రారా నమ్మరా ఎందుకు నమ్ము యేసు ప్రభుని ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ ఈ మధ్య మచిలీపట్నం వెళ్ళేటప్పుడు మాట్లాడును కన్య కనగలదా అని కిందనేమన్నాను ఆధారాలతో మీరు ఎంతమంది చూసారో లైవ్ నాకు తెలియదు ఆ రోజు లైవ్ కూడా కొంచెం ఇబ్బంది అయినట్టుంది కన్య కనగలదా కన్యక పుట్టడం ఏంటండి శాస్త్రీయమైన ఆధారాలతో అని అన్నాను కింద వచ్చిన పాస్టర్లు అందరూ బెక్కమాకం వేశారండి ఆ రోజు స్టేజ్ మీద ఉన్నోళ్ళు అనుప్రూపించి చూస్తున్నాడు అలాగ ఏంటండి నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి మాటలు ఎంతసేపు వాయిద్యాలు డోలు డప్పులు వాయించుకోవడం నాకు తెలుసు మీ నెంబర్ ఇస్తారా సార్ నేను అడగలేదండి అతను నంబరు మీ నెంబర్ ఇస్తారా సార్ ప్రసన్న బాబు గారు ఒకసారి ఏసుక్రీస్తు వాక్యాన్ని కలిగిన నువ్వు ఏమండి నిరూపించాలి పౌలు ఎలాంటి వాక్యం చెప్పాడు ఆయన సమాజ మందుర్ములు బోధించుచు ఏమంటే తర్కించుచు ఒప్పించుచు అనే పదం ఉంటుంది అప్పసల గారు పదిహేడో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయం అంటే ఆయన వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు ప్రజలను ఒప్పించటంలో ఉన్నాడు ఆయన మరి మీలో ఎంతమంది ఒప్పించడానికి సిద్ధపడతాడే చెప్పండి కమాన్ అందుకే నేర్చుకున్నారు బైబిల్ని మీకు కూడు పెట్టేది మీ దిక్కుమల ఉద్యోగం కాదు మిమ్మల్ని కాపాడేది మీరు సంపాదించిన ఆస్తులు కాదరా మీరు చచ్చి కన్ను మూసాక మీకంటూ నిలబడేది మీరు నేర్చుకున్న ఈ సంపద ఈ వాక్యం ఈ జ్ఞానం ఇదే 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 మిమ్మల్ని నిలబెట్టేది పౌలు గారు ఆ రోజు వాక్యాన్ని సమాజ మందిరములో బోధించుచు ఏమండి తర్కించుచు వాదించుచు ఒప్పించుచు అనే పదం ఉంట చూడండి ఇంకా దొరకలేదా అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏం చేస్తానులేండి నాకు తెలుసు కదా అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం వచనం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవచనం తర్వాత అతని సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు కలిపినాము అయితే కొందరు కఠినపరచబడిన వారి ఒప్పుకొనక ఏమండి ఎలాంటి వాళ్ళు ఉంటారు కానీ మీరు కొందరు కాపాడాలిగా చేయాలిగా చేయాలి కదండి కనుక సమాజంలోని సందేహాలను కమాన్ క్లియర్ అప్ ప్రశ్న జవాబులు ఎందుకు పెట్టామనుకున్నారు మీరు అనుకున్నారు ఏదో మీకేదో పెద్ద జ్ఞానం ఉందని చెప్పుకోవడానికి చేచే కాదండి చేచే అటువంటి దురుద్దేశం లేదండి సందేహపడిన వారు ఎవరు ఉండకూడదు నమ్మేవాడు బైబిల్ గొప్పదని జ్ఞాన గ్రంథం నమ్మాలి పూర్తిగా యేసు ప్రభు మీద ఎటువంటి నిస్సందేహం అలాంటి వాక్యాన్ని నేర్చుకోవాలి అందుకండి అందుకే ఈ ప్రశ్నోత్తరాల సమయం ఎందుకు పెట్టం తెలుసా మీకు ఉండకూడదు బైబిల్ మీద కనుక ఏసు బోధించిన మొదటి శతాబ్దంలోని ఆయన ఉపమానాల మీద అనుమానమా ఎలా ఉంటుంది అనుమానం చూద్దాం మత్తి రాసిన సువార్త వెళదాం అనుమానంలోనికి మత్తి రాసిన సువార్త పదమూడో అధ్యాయం యాభై రెండు మత్తి రాసిన సువార్త పదమూడో అధ్యాయం యాభై రెండు ఉపమానం చెప్తున్నాడు చూడండి అందువలన ఏ పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు మీకు అర్థమైందా అర్థ విభజన చేతులు ఎత్తను చూద్దాం చూస్తున్నాను ఇప్పుడు ఒక్క లేగలేదండి వెరీ గుడ్ ఒప్పిస్తున్నారు యథార్థవంతులుగా దొంగతనంతో చెయ్యి ఎత్తారా శిక్ష పడిపోతుంది దేవుడి దగ్గర నుంచి మీకు చూసారా ఏమండి మరి లైవ్లో కనబడలేని వాళ్ళు నాకు తెలీదు నా దగ్గర కూర్చున్న వీళ్ళందరూ ఒక్కరు చెయ్యత్తలేదండి నాకు తెలిసి మీరు కూడా ఎత్తు ఉండరు ఎందుకంటే మీకు తెలీదు మీ దగ్గర ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఎత్తు ఉండరు చదువుతుండ చూడండి మళ్ళా ఏసు వారి ఉపమానాల్లో అనుమానం ఇప్పుడు డౌట్ వచ్చింది ఇప్పుడు మీకు ఎందుకంటే మీరు నేర్చుకుని ఎంబీటీహెచ్లో అరవై పాఠాలు ఇది లేదు అవునా నూట అరవై అనుకుంటాను సారీ నూట ఇరవై పాఠాలు ఇది లేదు మత్స్య శోత పదమూడు అధ్యాయం యాభై రెండు పర అందువలన అనేది ఎందుకు ముందు మింగేస్తున్నారు అందువలన ఆయన అంటే ఎవరెవరితో మాట్లాడతారు ఏ సుప్రభు వారు అంటున్నారు అందువలన ఆయన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు శిష్యుడు పరలోకంలో చేరడం ఏంటి వాడి శాస్త్ర ఏంటి వాడు తన దగ్గర ధనం ఉండడం ఏంటి ఆ ధననిధిలోంచి కొత్త పదార్థాలు బయటకు తీసుకురావడం ఏంటి పాత పదార్థాలు వెలుపలకు తెచ్చే వాడు ఇంటి ఏంటి ఇన్ని ఏంటండి క్వశ్చన్ అనుమానం ఉపమానంలో అనుమానం ఏమంటే నేను ఏ టైటిల్ పెట్టినా దానికి చాలా కరెక్ట్గా ఉంటుందండి పెడతాను ఏసువారి ఉపమానములలోని అనుమానం అనుమానం మరి ఎలా అనుమానం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం టైం లేదు కదా అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఆసక్తి ఉంటే ఓకే లేదంటే ఈ వారంలో స్టడీ చేస్తారా కమాన్ నేను చెప్పక ముందే ఒకవేళ మీరు సాధించగలిగితే ముందే నాకు సమాధానం పెట్టండి నేను చెప్పేసిన తర్వాత నేను ఇదే అనుకున్నానండి అని అబద్ధం ఆడకండి నిజంగా ఎవరైతే ఒకవేళ నిజంగా సమాధానం చెప్పగలరు వెతకండి ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి మీకు మీరు చెప్పలేరని మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి చెప్పటం లేదు మీరు చెప్పగలరని మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను లేదు దీనికి సంబంధించి ఎవరైనా ఇవ్వగలిగితే అందరూ ఉన్నప్పుడు మీరు చెప్పకండి ఇండివిజువల్గా నాకు ఫోన్ చేశాను నాకు దీని సంగతి అర్థమైంది నేను చెప్తాను అప్పుడు నేను మార్క్ వేస్తాను వెరీ గుడ్ మీరు చెప్పగలిగారు మీరు అనుమానాన్ని తీర్చగలరు ఏసుక్రీస్తు మీద ఉన్న అనుమానాలు మీరు తీర్చి అనేక మందిని చేయగలరు ఆ రోజు మధుర శతాబ్దం పౌరులగా ఏమండి చూస్తాను ఓకే వెయిట్ ఇల్ ది క్వశ్చన్ ఏమండి ఇప్పుడు క్వశ్చన్ ఏమండి లెట్స్ వెయిట్ ఇల్ ది ఆన్సర్ అరైవ్స్ అంటే ప్రశ్నకు జవాబు వచ్చినంత వరకు నెక్స్ట్ వీక్ వరకు ఆగుదాం ఓకే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి దేవా మీరు రాయించిన మాటల్లోని విలువలు అర్థం కాక ఈరోజు క్రైస్తవ సమాజం మోసపుచ్చుకుంటూ బ్రతుకుతుంది అలాంటి వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానాన్ని ప్రకటింప ప్రకటింపచేటకు నేర్పుగలిగిన మనస్సును మాకు దయచేయండి మీరు జ్ఞానం కలిగిన వారం మనం అనుకోవటం లేదు తండ్రి ఇంకా మేము నేర్చుకొనవలసిన వారమే ఎంతో నేర్చుకోవాలి అందుకే మీ జీవం గలిగిన మాటలని దీనదాసులమైన మా నోట ఉంచవలసిందిగా మిమ్మల్ని శరణ వేడుకుంటూ క్రిస్తీ స్వరమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాము తండ్రి ఆమెన్